వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే క్రిస్మస్ డెకరేషన్ కోసం డిఐవి చేస్తున్నాను. ఇదేంటంటే రీత్ అన్నమాట, క్రిస్మస్ డెకరేషన్ కోసం అని చెప్పేసి. బయట కూడా దొరుకుతాయి కానీ ఇంట్లో చేసుకుంటే అదొక హ్యాపీనెస్ కదా, అందుకనే దానికి కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఇంట్లోనే చేస్తున్నాం అన్నమాట. సో ఎలా చేయాలో చూద్దాం. అయితే దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటంటే మెయిన్ జిఏ వైరు, తర్వాత ఫెవికోల్, తర్వాత డెకరేషన్ ఐటమ్స్ బెల్స్, తర్వాత శాటిన్ రిబ్బన్, ఇంకా సూది దారం థ్రెడ్, నెక్స్ట్ కటింగ్కి దానికి సిజర్స్ ఉండాలి. ఇంకా డెకరేషన్కి మీకు మీ ఇష్టం, ఏ ఐటెం తెచ్చుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఇలాగా గ్రీన్ కలర్లో దండల్లాగా దొరుకుతాయి అన్నమాట అవి మార్కెట్లో. చాలా వెరైటీ కలర్స్ ఉంటాయి, కాకపోతే రీత్కి ఏంటంటే గ్రీన్ అయితేనే బాగుంటుంది. గ్రీన్లో కూడా చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి ఇప్పుడు. మీరు చూస్తున్నారు జిఏ వైరు. ఈ వైరు ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అన్నమాట. అయితే ఎలా కావాలంటే మనం అలాగా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ సర్కిల్లో ఇలా చేసుకోవచ్చు. అయితే రౌండ్ చేసి అక్కడ మనం అది చుట్టేయాలి, అది ఊడిపోకుండా గట్టిగా చుట్టేసిన తర్వాత. కావాలంటే రెండు రౌండ్లు కూడా మనం వేయచ్చు కొంచెం గట్టిగా ఉండడానికి, కానీ నేను ఒక్క రౌండ్ వేసాను అన్నమాట. కొంచెం చూడండి ఫ్లెక్సిబుల్గా ఉంది ఇది షేపు. కావాలంటే మీరు చిన్నవి కూడా చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని ఇలాగ సర్కిల్కి మొత్తం మనము చుట్టాలి, దగ్గర దగ్గరగా చుట్టాలన్నమాట. ఎందుకంటే అది లూజ్ అయిపోకుండా చుట్టితే మనకు అలా రౌండ్ షేప్ వస్తుంది. ఇప్పుడు శాటిన్ రిబ్బన్ని తీసుకొని అది బౌ కింద కట్టడానికి అని చెప్పేసి మనం కట్ చేసుకోవాలి. అది రెడ్ కలర్ అయితేనే బాగుంటుంది, గ్రీన్ అండ్ రెడ్ అది కాంబినేషన్ కలర్ అన్నమాట, ఇది బాగుంటుంది. ఫెవికోల్ పెట్టి నేను అది స్టిక్ చేద్దామని అనుకున్నాను, అవుతుందో లేదో చూద్దాం. ఫెవికోల్ పెట్టి స్టిక్ చేయడానికి టైం పడుతుంది అన్నమాట. అది ఆరడానికి ఆరితే కానీ గట్టిగా అంటుకోదు, అయినా కానీ ట్రై చేసి అవ్వలేదు చూడండి. థ్రెడ్ తీసుకొని దాన్ని అది మధ్యకి కుట్టేసి కాకుండా మనం అక్కడక్కడ ఒక ఫోర్ సైడ్స్ నాట్ వేసుకోవాలి థ్రెడ్తో.
ఫెవికోల్లో స్టాప్లర్ రెండు పనిచేయలేదు కాబట్టి నేను ఏం చేశానంటే సూది దారంతో అదే దాన్ని కుట్టి ఆ థ్రెడ్ ఏదైతే కుడతామో ఆ థ్రెడ్ దాని వెనక్కి పెట్టేసి అక్కడ ఇలా రౌండ్ అప్ చేసేసి నాట్ వేసేసానమాట అది జారిపోకుండా ఉండడానికి. స్టార్స్ అయినా బెల్స్ అయినా బాంబ్స్ అయినా ఏవైనా మనం వీటికి డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట.